మహబూబాబాద్ కేంద్రంలో ఏపీవీపీ ఆధ్వర్యంలో పెండింగ్లోని ఉపకార వేతనాలు ఫీజు రీయింబర్స్మెంట్లను విడుదల చేయాలంటూ ధర్నా చేపట్టారు. స్థానిక వివేకానంద సెంటర్ నుండి మదర్ థెరిసా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. గత ప్రభుత్వం పేద విద్యార్థులను విస్మరించిందనే గతే దింపామని, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేద విద్యార్థులను విస్మరిస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మానుకోట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు మహబూబాబాద్ లో మహబూబాబాద్ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ప్రైవేటు కళాశాలని ద్వారా మేము భారీ ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. ఈ విధంగా గవర్నమెంట్ కు హెచ్చరిస్తున్నాము. విద్యార్థులకు పడవలసిన ఫీజు రీయింబర్స్మెంట్లు అనగా ఫీజు రీయింబర్స్మెంట్లు స్కాలర్షిప్లు పడాలి. అదే విధంగా ఈ డిగ్రీ విద్యార్థులకు పడని పిమ్మట ఏమవుతుందంటే, విద్యార్థులు వాళ్ళ చదువు పూర్తయిన తర్వాత పీజీకో ఆపై చదువులోకి వెళ్ళడానికి అర్హత సాధించడం కోసం పోయి డిగ్రీ కళాశాలలో వాళ్ళ యొక్క మెమోలు తీసుకోవడం వెళ్ళేటప్పుడు ఆ యజమాన్యం ఫీజు చెల్లిస్తేనే మీ యొక్క సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తున్నారు. దీనికి మూల్యం ప్రభుత్వం చెల్లించాలి. అదే విధంగా ఈ ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయడం ద్వారా పేద ప్రజా పిల్లలకు న్యాయం జరగాల జరుగుతుంది. విద్యను దూరం చేయడం జరుగుతుంది. విద్యను దూరం ఏ విధంగా చేయాలంటే వీళ్లకు